మల్లూరు మండలం మర్లపాడు పంచాయతీలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన సమీక్షలో సర్పంచ్ మోదుగు యశోద వీరయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. 13వ రోజు సైడ్ డ్రైన్ ల పూడిక తీసి వీధులలో బ్లీచింగ్ చల్లించామని, దోమల నివారణకు మందు కొట్టించామని తెలిపారు. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను శ్రమదానం చేసి గ్రామానికి దూరంగా ఉంచామని అన్నారు. హరితహరంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజులలో ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించిన బాటలో నడుస్తూ తమ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండి చందన, పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణయ్య, మోదుగు వీరయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఒక ఆటో రప్పించి చెత్త కుండి చెత్తల మొత్తం వేయించి ఆ తిరుగుడికి మా ఊళ్ళో ఉన్న చెత్త చెదరాక పంపించి ఏర్పాటు చేసినాం. తర్వాత సైడ్ కాలువలు తీర్చినాం, మురికి కాలువలు తీర్చి బ్లీచింగ్ పౌడర్ తెచ్చినాం. తర్వాత గడ్డి తెచ్చిపోవడానికి గడ్డి మందు కొట్టించినాం. తర్వాత మన సైడ్ వాళ్ళకి నీళ్లు నిల్వ ఉండటం వల్ల దోమలు ఏర్పడుతున్నాయి. దానివల్ల పాలవంచ నుంచి బొంగలు తెప్పించి ఆ బొంగలో జేసీబీ పెట్టి ఆ వేపించి నీళ్లు ఒక చెరువు ఒక శివరి దిశకి నీళ్లు పంపించేసినాం. ఇప్పుడు మా ఊరు చాలా శుభ్రంగా ఉంది. తర్వాత ఇంకా మిగిలిన పనులు కూడా చేయడానికి సిద్ధపడ్డాం. ఎందుకంటే గ్రామ సర్పంచ్ మోదుగు యశోద గారు, ఉప సర్పంచ్ చంద్ర గారు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, చక్రెడ్డి గారు, మేమందరం కలిసి ఒక టీంలాగా తయారయ్యి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ